చంద్రబాబు నాయుడు కేసులకి లోకేష్ కేసులకి భయపడే అంత తీసుకురాటి ఎవరు చాలా
ధైర్యంతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జలాశయాల్లో ప్రతి సంవత్సరం వీలంత ఎక్కువగా ఈ సంవత్సరం కాబట్టి పంటలు కూడా బాగా పండుతాయని ఆశిస్తున్నాను కూడా దాంతోపాటు మాన్సూన్ కూడా ఎక్కువగా కాబట్టి మనం ఆశిస్తున్న మంచి ఫలితాలు రైతులకు రైతాంగాన్ని సన్నద్ధం చేయాలి. ఇంతకు ముందులా కాదు, ఒక పంట కాదు, రెండు పంటలు కాదు, అవసరమైతే మూడవ పంట కూడా అపరాలు కూడా విసుకునే విధంగా రైతాంగాన్ని మొత్తం కూడా సన్నద్ధం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి క్యాబినెట్లో చెప్పిన నిర్ణయాన్ని ఈరోజున జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కృష్ణా డెల్టాకి నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా రైతాంగం మొత్తం కూడా ప్రమాణంగా ఈ పంటను పండించుకునే అవకాశం కలిగినందుకు రైతాంగం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కురుస్తాయని చెప్పేసి శాసకులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ పరిస్థితుల్లో రైతాంగం మొత్తం కూడా ఈ రోజున రైతు ప్రభుత్వం రైతుని ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజును చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తుతున్నాం. రైతుని రారాజును చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం రైతుకు పూర్తిగా వెన్నుగా దన్నుగా ఈనాటి ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మేము కూడా తెలుపుకుంటూ కృష్ణా డెల్టా రైతాంగం మొత్తం కూడా ఈ రోజున నీటిని విడుదల చేశాం. మీరందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు, పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా రావాలి, బ్రహ్మాండంగా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నారని చెప్పేసి మీతో తెలియజేస్తామని కోరుకుంటున్నాను.